హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు రైడ్ కార్స్. అండ్ రైడ్ కార్స్ లో ఉన్నాం మనం ప్రెసెంట్ ఇప్పుడు. అండ్ మనం చూస్తున్నాము ఆల్టో 800 విఎక్స్ఐ. అండ్ దీనిలో మనకి ఏంటి అంటే రైడ్ కార్స్ వచ్చేసి యూజ్ కార్స్ అనేది సేల్ చేస్తూ ఉంటుంది. రైడ్ కార్స్ యూజ్ కార్స్ సేల్ చేయడం మెయిన్ రీజన్ ఏంటి అంటే చాలా మంది బయట వెహికల్స్ తీసుకుంటా ఉంటారు, బట్ అవి యాక్సిడెంట్ వెహికల్, యాక్సిడెంట్ ప్రాబ్లమ్ ఉంది, మేజర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఇష్యూస్ ఉన్నాయి అని చాలా మంది సెకండ్ హ్యాండ్ కార్ తీసుకోకపోవడానికి రీజన్ అదే ఉంటుంది. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఎదురయ్యి అట్లా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ మీకు రెక్టిఫై కాకుండా అట్లాంటి సర్వీస్ ఇవ్వడానికి ఆ ప్రాబ్లమ్స్ మొత్తం సొల్యూషన్ చేసి సర్వీస్ ఇవ్వడానికి బెస్ట్ చాయిస్ వచ్చేసి రైడ్ కార్స్ అండి. ఈ రైడ్ కార్స్ లో ఏంటి అంటే మేజర్గా మనం బాడీ చెక్ చేసుకుంటాము. ఈ బాడీ ఏంటంటే ఫస్ట్ బాడీ యొక్క చాసిస్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ అది చెక్ చేసుకుంటాము. బాడీ చాసిస్, పిల్లర్స్ అండ్ ఆప్రాన్స్, లెగ్స్ ఇవన్నీ ఉంటాయి. ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంట్ ఇది కార్ పార్ట్స్ కి. అండ్ దాని తర్వాత ఫోర్ పార్ట్స్ రీప్లేస్ అయినా ఫైనాన్స్ రాకపోవడము అట్లా బయట ఇట్లాంటివి వెహికల్స్ ఏంటంటే బయట చాలా తక్కువ ధరకు అమ్ముతుంటుంటారు. బట్ సో ఏంటంటే ఇవి యాక్సిడెంట్ అయిన వెహికల్స్ ఎవరికి తెలియదు, మళ్ళీ ఆ వెహికల్స్ రిపీట్ అయ్యి ఈ విలేజెస్ లో అట్లా వెళ్తుంటే మళ్ళీ మనం అమ్మేటప్పుడు ఈ వెహికల్ యాక్సిడెంట్ వెహికల్ అన్నప్పుడు దాని వాల్యూ పడిపోతుంది. ఒకవేళ మనకి ఫైనాన్స్ తీసుకోవాలన్నా కూడా అట్లాంటి వెహికల్స్ ఫైనాన్స్ కూడా ఇవ్వరు. సో రైడ్ కార్స్ లో ఏంటంటే ఇవన్నీ కంప్లీట్ గా చెక్ చేసుకుంటాము. యాక్సిడెంట్ గానీ, ఇంజన్ గానీ, ఫ్లడ్డెడ్ వెహికల్ అంటే మనకి ఇప్పుడు నీళ్ళల్లో తడిచిన వెహికల్స్ ఉంటాయి. నీళ్ళల్లో తడవడం అంటే ఏంటంటే ఈ వరదల్లో కొట్టుకుపోయిన వెహికల్స్, అట్లాంటి వెహికల్స్ కూడా బయట మొత్తం ఇంటీరియర్ అవుట్ మొత్తం క్లీన్ చేసేసి కలర్స్ వేసేసి నీట్ గా ఉంచి వెహికల్ అమ్మేస్తుంటారు. అట్లాంటి వెహికల్స్ మనం యాక్సెప్ట్ చేయము, అట్లాంటి వెహికల్స్ మన దగ్గర అమ్మబడము. అవి ఈజీగా మన దగ్గర ఐడెంటిటీ అయిపోతాయి, అట్లాంటి వెహికల్స్ అన్ని రిజెక్ట్ చేస్తాం యాక్చువల్ గా. సో మీరు ఇక్కడికి వచ్చినప్పుడు దీనికి కూడా 200 points ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఉంటుంది ప్రతి ఒక్క వెహికల్ కి కూడా. మేము అమ్మే వెహికల్ ఏంటి అంటే మెయిన్ గా ఇవి చెక్ చేసుకుంటాం, యాక్సిడెంట్ ఉందా లేదా, ఇంజన్ మేజర్ ఇష్యూ ఉందా, ఫ్లడెడ్ వెహికల్, ఇవన్నీ మెయిన్ గా చెక్ చేసుకుంటాము. సో మీకు ఎట్లాంటి డౌట్స్ అవసరం లేదు. సో ఇవన్నీ సర్వీస్ ఇస్తున్నాం, బెస్ట్ సర్వీస్ ఇస్తున్నాం. బెస్ట్ బయట కంటే ఒక 10,000 ఎక్కువ పెట్టినా సరే నాకు మంచి వెహికల్ దొరుకుతుందనే తృప్తిపడే కస్టమర్స్, రిపీటెడ్ కస్టమర్స్ చాలా ఉన్నారు. మాకు మార్కెట్ లో చాలా పేరు ఉంది రైడ్ కార్స్ అనేది, రిపీటెడ్ కస్టమర్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి రైడ్ కార్స్ అనేది 4 years నుంచి 10,000 హ్యాపీ కస్టమర్స్ మనం రీచ్ అవ్వగలిగాం. సో ఇప్పుడు కూడా అదే మెయింటెనెన్స్ చేయబడుతుంది. మాకు మా వెహికల్ కాస్ట్ ఏదో బిజినెస్ పరంగా అని కాకుండా బెస్ట్ సర్వీస్ ఓరియంటెడ్ తో మనం రైడ్ కార్స్ అనేది ముందరికెళ్తుంది, బెస్ట్ సర్వీస్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తుంది. సో ఇప్పుడు మనం డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాము, డైలీ వీడియోస్ వస్తూ ఉంటాయి. మనకి చాలా మంది అడిగేది ఏంటంటే ఆల్టో అడుగుతుంటారు. అట్లాంటి వాటిల్లో మనకు ఈరోజు మన ముందరుంది. ఈ వెహికల్ నేను టెస్ట్ డ్రైవ్ కూడా చేస్తున్నాను. 3-4 rounds లో మీకు ఈ రైడ్ కార్ ప్రాసెస్ చెప్తాను. ఇప్పుడు ఈ వెహికల్ గురించి పర్టికులర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి ఆల్టో 800 విఎక్స్ఐ ప్లస్ అండి.
ఫీచర్స్ ఏ ప్లస్ ఏంటంటే దీనికి మనకు సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది దీనిలో ఆల్టోలో. ఇది ఎయిర్ బ్యాగ్ అవైలబుల్ ఉంది వెహికల్ కి. ఒకవేళ ఆల్టో తక్కువ బడ్జెట్ లో నాకు ఆల్టో కావాలి ఎయిర్ బ్యాగ్ కావాలనుకునే వెహికల్ కస్టమర్స్ ఉంటారు, చాలా మంది కూడా ఉంటారు అడుగుతున్నారు కూడా. సో వారి కోసం ఈ వెహికల్ తెప్పించడం అని జరిగింది. సో అందులో భాగంగా మీకు ఈ రోజు ఈ వెహికల్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ వెహికల్ వచ్చేసి సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంది వెహికల్ లో. స్పెసిఫిక్ గా ఆల్టోలో అయితే మనకి ఎయిర్ బ్యాగ్ రావు, 17 మోడల్ 16 మోడల్. బట్ 17 మోడల్ అయినా సరే దీనికి విఎక్స్ఐ ప్లస్ ఎయిర్ బ్యాగ్ ఉంది. ఇది ఒక బెస్ట్ ఫీచర్ ఆల్టోలో వచ్చేసి. సో ఇది ఇదైతే సేఫ్టీ పరంగా చాలా బాగుంది వెహికల్ కూడా, అండ్ లుకింగ్ కూడా చాలా బాగుంది. నేను ఇప్పుడు టెస్ట్ డ్రైవ్ చేస్తున్నాను కదా, వెహికల్ లో సస్పెన్షన్ ఇష్యూస్ కానీ మిగతా ఇష్యూస్ కానీ ఏమీ లేవు. వెహికల్ చాలా నీట్ కండిషన్ లో ఉంది. బ్యాక్ చూసినట్టయితే కూడా మీరు బ్యాక్ కూడా చాలా నీట్, సీట్ అరేంజ్మెంట్ కూడా చాలా బాగుంది. ఎక్కడ మీకు డస్ట్ కానీ అవన్నీ ఏం ఫామ్ అవ్వలేదు. మొత్తం మీకు డెలివరీ టైంలో మేము అంటే శానిటైజ్ చేసి మొత్తం మీకు మొత్తం ఇంటీరియర్ పరంగా మొత్తం క్లీన్ చేసి ఇస్తాము. సో ఇక్కడ ఏంటంటే వెహికల్ ఇది ఇది వచ్చేసి మనకి సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంది. ఇక్కడ చూసినట్లయితే పవర్ విండోస్ మనకి యాక్సెసింగ్ ఇక్కడ ఇచ్చాడు, గేర్ బాక్స్ దగ్గర మనకి పవర్ యాక్సెసింగ్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ వచ్చేసి ఏసీ కంట్రోల్ సిస్టమ్ అంతా మాన్యువల్ సిస్టమ్ గా ఉంటుంది ఇక్కడ. అండ్ అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే స్టీరియో సిస్టమ్ కూడా ఉంది, కంపెనీ ఫిట్టెడ్ ఉంటుంది. విఎక్స్ఐ లో మనకి ఈ కంపెనీ ఫిట్టెడ్ స్టీరియో సిస్టమ్ కూడా ఉంది. వెహికల్ వచ్చేసి కూడా ఇక్కడ మీటర్ రీడింగ్ చూసినట్టయితే మీరు ఓన్లీ 36,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. వెహికల్ అయితే చాలా సూపర్ గా ఉంది, అండ్ ఇంటర్నల్ పరంగా అయితే లుకింగ్ చాలా సూపర్ గా ఉంది. అండ్ ఇంకోటి వచ్చేసి మనం ఎక్స్టీరియర్ పరంగా అవుట్లుక్ మొత్తం ఒకసారి చూద్దాము మనం. అండ్ రివర్స్ గేర్ కూడా వేస్తున్నాను ఇప్పుడు మీకు. రివర్స్ లో కూడా పర్ఫార్మింగ్ చాలా బాగుంది వెహికల్ వచ్చేసి. ఎలక్ట్రికల్ ఇష్యూస్ కూడా ఏమీ లేవు వెహికల్ లో. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉందండి, సింగిల్ ఓనర్. ఎక్కడ టచ్అప్ కానీ యాక్సిడెంట్ కానీ అవన్నీ ఏం లేవు. ఒరిజినల్ పెయింట్ మీద ఉంది వెహికల్ కూడా, ఏ పార్ట్స్ కూడా రిప్లేస్ అవ్వలేదు మనకి ఇక్కడ చూసినట్టయితే. మనం ఇంటీరియర్ పరంగా చూసాము ఇప్పుడు. అండ్ ఏసీ కూడా చాలా బాగుంది, ఏసీ కండిషన్ కూడా సూపర్ గా ఉంది. ఏసీలో కూడా ఎలాంటి ఇష్యూ లేవు. అండ్ వెహికల్ డాష్ బోర్డ్ కూడా చాలా నీట్ గా ఉంది, నీట్ గా మెయింటైన్ చేశారు చేసేవాళ్ళు. ఈ వెహికల్ గురించి డీటెయిల్స్ కావాలనుకుంటే 8688-00-00-99 కాల్ చేయగలరు, అలాగే 9908268-6666 కి కాల్ చేయగలరు. ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ సో అవుట్లుక్ కూడా చూద్దాము, ఇంటీరియర్ పరంగా అయిపోయింది, ఎక్స్టర్నల్ అవుట్లుక్ కూడా చూద్దాము. ఇంటీరియర్ పరంగా చూసాము వెహికల్ లుకింగ్ కానీ అదేంటి అని, బయట ఎక్స్టర్నల్ లుకింగ్ చూస్తున్నాము. వెహికల్ కూడా రెడ్ కలర్ లో చాలా నీట్ కండిషన్ లో ఉంది, ఎక్కడ కూడా టచ్అప్ అవ్వలేదు. ఒరిజినల్ పెయింట్ మీద ఉంది వెహికల్ వచ్చేసి. అండ్ ఇది పెట్రోల్ కెపాసిటీ వచ్చేసి కూడా మనకి 35 లీటర్స్ దాకా స్టోర్ చేసుకోవచ్చు, మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు లాంగ్ డ్రైవ్కి వెళ్ళినా కూడా. అండ్ అలాగే డిక్కీ ప్లేస్ చూసినట్టయితే కూడా మనకు 177 బూట్ స్పేస్ అయితే 177 లీటర్స్ బూట్ స్పేస్ అయితే కూడా అవైలబుల్ ఉంది. అండ్ స్టెఫ్నీ కూడా యూజ్ చేయలేదు, అన్యూజ్డ్ స్టెఫ్నీ కూడా యూజ్ చేయలేదు. కంపెనీతో పాటు వచ్చిన టైర్స్ మాత్రమే ఉన్నాయి దీనికి, కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది. అలాగే టెయిల్ ల్యాంప్స్ కూడా చాలా నీట్ కండిషన్లో. ఎక్స్టర్నల్ ఇది చూసినట్లయితే మీకు డోర్ వైజర్స్ కూడా చాలా నీట్ కండిషన్లోనే, ఎక్కడ ఏమీ టచ్అప్ లేదు, ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఈ వెహికల్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలనుకుంటే www.rightcastindia.com విజిట్ చేయండి. అలాగే గూగుల్లో రైట్ కాస్ట్ అని మీరు టైప్ చేసినా సరే రైట్ కాస్ట్ నుండి డీటెయిల్స్ మొత్తం వస్తాయి. మన దగ్గర ఇన్స్పెక్షన్ ఏ విధంగా ఉంటుందో మీకు క్లియర్గా తెలుస్తుంది. రెగ్యులర్గా వీడియో వాచ్ చేస్తూ ఉండండి, డైలీ అప్డేట్ వచ్చిన వెహికల్స్ మీకు అప్డేట్ చేయబడతాయి. వచ్చిన వెహికల్ ప్రతి ఒక్కటి కూడా సర్టిఫికేషన్ ఉంటేనే మనం సేల్ చేస్తాము. సో ఈ రోజు ప్రైస్ నెగోషియేషన్ కూడా ఉంటుంది. ప్రైస్ అయితే ఇది మనకి 350 బడ్జెట్లో అవైలబుల్ ఉంది. సో యూజ్ కార్ మార్కెట్ ప్రజెంట్ కొంచెం డిమాండింగ్గా ఉంది, ఎందుకంటే కొత్త బుకింగ్ వచ్చేసి 6 మంత్స్ వరకు టైం అడుగుతున్నారు. సో ఈ పరిస్థితుల్లో ప్రజెంట్ యూజ్ కార్ మార్కెట్ చాలా డిమాండ్ ఉంది వెహికల్స్కి. అందులో బెస్ట్ వెహికల్ 100 వెహికల్ కాకుండా యాక్సిడెంట్ ప్రాబ్లం లేకుండా ఉండే, ఇంజిన్ ప్రాబ్లం లేకుండా ఉండే వెహికల్స్ చాలా తక్కువగా దొరుకుతున్నాయి. సో మీకు ఈ వెహికల్ అందుబాటులో ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు ఎప్పుడైనా రావచ్చు, ఇక్కడ అందుబాటులో ఉంటారు. సాటర్డే సండే కూడా ఓపెన్ ఉంటుంది ప్రిమిసిస్. సో మీరు ఎప్పుడు వచ్చినా సరే మీకు అవైలబుల్ ఉంటాయి వెహికల్స్. థ్యాంక్ యూ సో మచ్.